రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండపోత వానకు రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వానల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. హుసేన్ సాగర్ నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను బయటికి రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్కేపురం, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్తపేట, సంతోష్ నగర్, చార్మినార్, ఫలక్నామా, జూ పార్క్, అఫ్జల్గంజ్, బహదూర్పురా, మెహదీపట్నం, తోలీచౌకి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, కుకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, అల్వాల్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, చెర్లపల్లి, నల్లకుంట, అంబర్పేట, ముషీరాబాద్, నారాయణగూడ, కోటి, లగ్డికపులతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను హైదరాబాద్ కు ప్రభుత్వం తెప్పించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 53 బోట్లను హైదరాబాద్ కు తెప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 5 బోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.